నాకే ప్రాబ్లం షుగర్ ఉంది, షుగర్ 18 నుంచి తర్వాత వచ్చేసి బీపీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. బీపీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి హార్ట్ ప్రాబ్లం అయింది. హార్ట్ ప్రాబ్లం అయినాక జయదేవకి పోయినాం. జయదేవకి పోయి దగ్గర 50,000 ఖర్చు చేసినాం. ఆడ ఎంత ఖర్చు చేసినాం? 50,000 సార్. కార్డు ఉన్నా కూడా 50,000 అయింది. ఒకసారి పోతే ఒక రిపోర్ట్ ఇస్తాను, ఒకసారి పోతే ఒక రిపోర్ట్ ఇస్తాను. అదే అర్థం కాలేదు, ఎక్కడ పోలే అర్థం కాల. మళ్ళా తర్వాత వచ్చేసి మీరు చెప్పారు కదా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉందని. నైట్ సాయంత్రం ఎందుకైతే భయపడేది నేను, పొద్దుకుని కిందంటే గస స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళంతా ఎత్తుకొని కారు మాట్లాడండి, గాడి మాట్లాడండి, తీసుకొని పోదండి అని చెప్పి ఆత్రపడిపోయారు. అప్పుడు మన సురేష్ అని ఫ్రెండ్ రాజేంద్ర బాబు ఉన్నాడు, ఆయన నా ఫ్రెండ్ ఎప్పుడు విచారిస్తాను, ఎటు పోవాలన్నా కూడా ఆయన అడిగే చేస్తాను రాజేంద్ర బాబు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఇట్లా సురేష్ అని చెప్పాడు, ఇట్లా పుచ్చుకొని పోతా. మళ్ళీ ఇటు వచ్చినాం. ఇటు వచ్చిన తర్వాత మీరు మందులు రాసిస్తారు కదా, మందులు రాసిచ్చిన ఒక వారానికే నాకు రిజల్ట్ తెలిసింది. గస నిలిచిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గస పుస్తాను కదా, గస నిలిచిపోయింది. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లెట్రిన్ ప్రాబ్లం, మలబద్ధకం అవి కంట్రోల్కి వచ్చినాయి. ఇంకా ఇది మిగతా అంత శక్తి ఉంది. ముందు షుగర్ నుంచి రీసెస్ ఎక్కువ పోతే ఏమైపోయిందంటే సుస్త అయిపోయింది. సుస్థ అంటే సుస్థ కాదు, అసలు కదలలేదు, నడసలేదు, అట్లా పరిస్థితి వచ్చాయి, ఏం పని చేసేలేదు. ఇప్పుడు 24 గంటలు మేల్కొని ఉన్నప్పటికి కూడా సుస్థ లేదు, సుస్థ వెళ్ళిపోయింది. బలం ఉంది. ఇది రీసెస్ పోయినా మిగతా నొప్పులు తగ్గిపోయింది. నొప్పులు ఉన్నాయి కదా, గ్యాస్ట్రిక్ నుంచి ఉన్నాయి మీ నొప్పులు అని చెప్పాడు కదా, నొప్పులన్నీ నొప్పులు పోయినాయి. రోజు 2 మందులు అదవల్ నాకు ఇసుకలు నా మనవరాలు మా భార్యకి అదే పోయాయి, అది తగ్గిపోయింది. ఇంకా మిగతా అదే కాలు ప్రాబ్లం, కాలు ప్రాబ్లం. మీకేం తెలుస్తా, డైట్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే రీజనల్ డైట్ తీసుకోవాలా అంటే 100% మటన్ తీసేవాలా. ఇది అంటే ఇది ఆయిల్స్, నూనె పదార్థాలు, నూనె పదార్థాలు, నూనె, బెన్నె, కాళ్ళు ఎట్లున్నాయి ఇప్పుడు, పాలు తగ్గినాయి, ఇప్పుడు తగ్గినాయి, బొద్దులు అంటున్నాయి, బొద్దులు అంటున్నాయి, ఇప్పుడు తగ్గినాయి. నువ్వు దొరా నూనె, నెయ్యి, ఈ బెన్నె నడుకోమరు వారానికి ఏర్పడింది. ఇక్కడ కూడా ఇంత మాత్రం నమ్మకం దిక్కలేదు, ఈ నమ్మకం దిక్కింది. షుగర్ కేసుకుంటే బీపీ పెరుగుతుంది, బీపీ కేసుకుంటే షుగర్ పెరుగుతుంది, అది ఇది కాదంటే పిల్లలు ఎత్తుకుంటే మాత్రం. 24 గంటలు జబ్బు మనిషి ఎప్పుడు రాగమే ఎనికనే వాళ్ళం. ఇప్పుడు మళ్ళాడతా అంటే జనాలు ఎట్లమే లేదు. ఇప్పుడు నేను చిత్రంగా వెళ్ళినా సార్, చిత్రంగడికి సరుకులు తీసుకొచ్చి నేనే పోతాను, గాడి నడిపిస్తాను, ఎత్తుకొని వస్తాను, వేసుకుంటాను,